ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది చంద్రబాబుకి మళ్ళీ హైకోర్టులో కూడా చుక్కెదురైంది మరో వారం రోజులు జైల్లోనే చంద్రబాబు ఉండనున్నారు హైకోర్టులో జరగాల్సిన విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు హైకోర్టు తీర్పుతో చంద్రబాబుకి మళ్లీ పెద్ద షాక్ ఇచ్చినట్లయింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిఐడి నమోదు చేసిన కేసు ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్లను కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్ విచారణ ముగిసే వరకు ఏసీబీ కోర్టులో విచారణపై స్టే విధించాలని కోరారు చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టు ప్రారంభ సమయంలో ఈ పిటిషన్ వేశారు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం ఎవరైనా పబ్లిక్ సర్వెంట్పై కేసు పెట్టాలంటే లేదా దర్యాప్తు చేయాలంటే కూడా గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని గుర్తు చేశారు అలాంటిది ఏమీ లేకుండా చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా సిఐడి వ్యవహరించిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె రెడ్డి వద్ద ప్రస్తావించారు లంచ్ మోషన్ పిటిషన్గా దీన్ని స్వీకరించాలని కోరారు అయితే ఈ పిటిషన్ని హైకోర్టు మరో వారానికి వాయిదా వేశారు దీంతో చంద్రబాబుకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్లయింది చంద్రబాబు తరపు లాయర్లు ఖచ్చితంగా హైకోర్టులో బెయిల్ వస్తుందని అనుకున్నారు హైకోర్టు వాయిదా వేసేసరికి షాక్ అయ్యారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో దానిపై బెయిల్ వచ్చినా ఇతర కేసుల్లో రిమాండ్ కొనసాగిస్తారని అనుమానిస్తున్నారు రాజధాని మాస్టర్ ప్లాన్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ నిర్ణయం వ్యవహారంలో ఏపీసీఐడి నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు మరోవైపు చంద్రబాబును సిఐడి కస్టడీకి అప్పగించాలని సిఐడి తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు కౌంటర్ దాఖలకు చంద్రబాబు తరపు న్యాయవాదులను ఆదేశించింది అంతకుముందు చంద్రబాబు వేసిన హౌస్ రిమాండ్ పిటిషన్ ఏసీబీ కోర్టు కొట్టివేసింది